అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. ఈ వీడియోలో మనం చిదంబరం క్షేత్రానికి ఏ విధంగా చేరుకోవాలి, చిదంబరం క్షేత్రం యొక్క మహత్యం ఏమిటి, చిదంబరం క్షేత్రానికి వెళ్ళిన తరువాత అక్కడ చుట్టుపక్కల చూడాల్సిన క్షేత్రాలు ఏమిటి, అక్కడ ఉండదలుచుకుంటే అక్కడ రూమ్స్ అవైలబిలిటీ, రూమ్లు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిదంబరం అనగానే మనకి గుర్తు వచ్చేది నటరాజస్వామి. ఈశ్వరుడు రూపంగా నటరాజస్వామిని కళలకు ప్రభువుగా ఆయన్ని కొలుస్తూ ఉంటాం మనం. కళలకు మారు పేరు చిదంబరం అన్నమాట. ఎందుకంటే నటరాజస్వామిలో కళలు 64 కళలు అని చెబుతూ ఉంటారు. ఏ కళ అయినా సరే సిద్ధించాలంటే నటరాజస్వామిని మొక్కుకొని ఆయన దర్శనం చేసుకుంటే కళలలో రాణిస్తారు కళాకారులు కళారంగాలలో అని చెబుతూ ఉంటారు. అక్కడ మనకి మరొక ముఖ్యమైన విషయం, పంచభూత లింగాలలో ఆకాశలింగ క్షేత్రం చిదంబరం. 108 దివ్య తిరుపతులలో ఒక తిరుపతి చిదంబరం. వైకుంఠ పెరుమాళ్ అని, గోవిందరాజ పెరుమాళ్ అని పిలుస్తూ ఉంటారు స్వామివారిని. స్వామివారి రూపం చాలా అద్భుతంగా ఉంటుందండి. గోవిందరాజ పెరుమాళ్ స్వామి గుడి చిదంబరం అంటారు. ఆలయంలోనే మనకి నటరాజస్వామి వారు కూడా కొలువై ఉన్నారు. ఇక చిదంబరం అనే క్షేత్రానికి ఆ పేరు రాకముందు తిల్లై అని పిలిచేవారు ఆ ఊరిని. తిల్లై కాళీ టెంపుల్ అంటారు. అంటే అక్కడ కాళీ అమ్మవారి గుడి ఉంది. కాళికా అమ్మవారి గుడి చాలా చాలా శక్తివంతమైనటువంటి తల్లి. కాళికా అమ్మవారిని పూజించడం అంటే ఎటువంటి దృష్టి దోషాలు ఉన్నా, ఎలాంటి మన నరుల యొక్క దిష్టి కానీ, గ్రహ బాధలు పీడలు ఎన్ని ఉన్నా సరే అవన్నీ కూడా అమ్మవారి దర్శనం చేత, స్మరణ చేస్తా కొట్టుకొని సమసిపోతాయి. వాహనాలకి కానీ మనుషులకి కానీ దృష్టి దోషాలు ఉండకుండా అమ్మవారిని శక్తి స్వరూపంగా అక్కడ ఉన్న శక్తి మన కోరికలని తీర్చుతుంది. తిల్లై కాళీ టెంపుల్ అంటారు. చాలా చాలా ఫేమస్ అన్నమాట ఆ గుడి కూడా. అదేవిధంగా గోవిందరాజ పెరుమాళ్ చిదంబరం 108 దివ్య తిరుపతులలో ఒకటి. అదేవిధంగా పంచభూత లింగాలలో ఆకాశలింగ క్షేత్రముగా చిదంబరం కొలుస్తాము. అదేవిధంగా అక్కడ ఈశ్వరుడే నటరాజస్వామి రూపంలో కొలువై ఉన్నారనేది మనకి పురాణ కథనం. ఇంకా ఈ క్షేత్రానికి చేరుకున్నప్పుడు ఆ గుడిలో చూడాల్సినవి ఎన్నో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనకి చిదంబరం అనగానే నటరాజస్వామి, గోవిందరాజ పెరుమాళ్ళు, కాళికామ్మవారి గుడి, తిల్లై అంటారు కదా, ఈ మూడు చాలా ప్రసిద్ధి. వీటితో పాటే ఇంకొక ప్రసిద్ధి కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే అమ్మవారి గుడి ఉంది, శివగామి అమ్మవారి గుడి. నటరాజస్వామి వారికి ఇటు పక్క భాగంలోనే శివగామి 1 అని బోర్డు ఉంటుంది. అలాగే కోనేరు దాటి కొంచెం తూర్పు గోపురం వైపుకి వస్తుంటే ఎడమ చేతి వైపు శివగామి 2 అని చెప్పి మనకి బోర్డు ఉంటుంది. ఇదేంటి, శివగామి అమ్మవారికి 1, 2 అని నంబర్లు వేశారు, ఇలా బోర్డులు పెట్టారు ఏమిటా అని మొదటిసారి చూసే వాళ్ళకి కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. నాకు కూడా అలాగే అనిపించింది. ఆ గుడిలో అర్చక స్వామి విద్యార్థులు, వేదం చదువుకునేటటువంటి విద్యార్థులు అన్నమాట. వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి వాళ్ళు తమిళం, మనం తెలుగు. వాళ్ళకి మరొక భాష రాకపోవడం వలన వాళ్ళు చెప్పారు, వాళ్ళకి తెలిసినంత వరకు, కమ్యూనికేట్ చేయగలిగినంత వరకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అమ్మవారి ఈశ్వరుడికి. అందుకని హామి అంటే తమిళంలో లెఫ్ట్ సైడ్ అని అర్థము. అమ్మవారు స్వామివారికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అందుకనే శివగామి అని పిలుస్తూ ఉంటారు. అమ్మవారు పార్వతీదేవే శివగామీదేవి. ఇక్కడ జ్ఞానస్వరూపిణి, జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్పారు. అంతవరకు ఓకే, కానీ నాకు పూర్తిగా సమాధాన పడినట్టు అనిపించలేదు. కొంచెం అసంతృప్తితోనే దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేసి ముందుకు వచ్చేసాను. అప్పుడే జరిగింది ఒక అద్భుతం. వృద్ధ దంపతులు, వాళ్ళు దర్శనం చేసుకున్నారో చేసుకోవడానికి వెళుతున్నారు తూర్పు గోపురం నుంచి వస్తూ. మేము దర్శనం చేసుకొని కోనేటి వైపు నుంచి అటువైపు వెళుతూ ఉంటే ఎందుకనో తెలీదు వాళ్ళు నన్ను వెనక్కి పిలిచారు. అందులో వృద్ధ దంపతుల్లో ఆ పెద్ద ఆయన నన్ను పిలిచారు. పిలిచి ఇంగ్లీష్లో నాకేదో చెప్పడానికి ప్రయత్నం చేశారు. బహుశా నేను అక్కడ అర్చక స్వామిని అడిగినప్పుడు ఈయన విన్నారేమో, అందుకని నాకు చెప్పాలని అనుకున్నారేమో అని అనుకున్నాను. కానీ ఆ తర్వాత తెలిసింది, అమ్మవారు నాకు అసంతృప్తితో వెనుదిరుగుతూ ఉంటే నాకు పూర్తిగా విషయం ఏంటో తెలియచెప్పాలని అమ్మవారు చేసిన ప్రయత్నంగా నేనైతే భావించాను. ఆయన పిలిచి మరీ చెప్పారు, అమ్మా మీకు నటరాజస్వామి గుడి పక్కన ఒక మందిరం ఉంది కదా, అమ్మవారి మందిరము, శివగామి 1 అని బోర్డు ఉంది కదా, అది అక్కడ అమ్మవారి యొక్క
క్రియాశక్తి అంటే మీరు ఏ కోరికలు కోరుకున్నా సరే అక్కడ కూర్చుని కాసేపు ధ్యానం చేసి మీరు కోరుకుంటే ఆ కోరికల్ని తీర్చుతుంది. అంటే మీరు మీ క్రియాశక్తి అంటే పనులు, ఏ పనులైనా సరే ఆటంకం లేకుండా జరిగిపోవాలి. లేదంటే నేను ఒక పని ప్రారంభిస్తున్నాను కాబట్టి ఆ పని గనక ఎటువంటి విఘ్నము లేకుండా జరగాలి అంటే అన్ని పనులకి కూడా ఎటువంటి విఘ్నము లేకుండా చక్కగా పూర్తి చేసేటటువంటి క్రియాశక్తి అమ్మవారిస్తుందట. తర్వాత ఇక్కడ శివగామి 2 అని బోర్డు ఉంది కదా, అక్కడ అమ్మవారి యొక్క జ్ఞానశక్తి, ఎటువంటి జ్ఞానాన్నైనా సరే ప్రసాదించగలిగే శక్తి అమ్మవారికి ఉందట. చాలా శక్తిమంతురాలట ఆ తల్లి. అక్కడ కూర్చుని ధ్యానం చేస్తే జ్ఞానం కావాల్సిన వాళ్ళకి జ్ఞానము, క్రియాశక్తి పనులు కావాల్సిన వాళ్ళకి పనులు, ఆ తర్వాత ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తికి ప్రత్యేకమైన మంటపం లేదు. సాయంత్రం వేళ రాత్రి వేళలో ఈశ్వరుడితో కలిసి ఆ శక్తి ఇచ్ఛాశక్తిగా మారి మన అందరి కామనలు అంటే కోరికలన్నీ తీరుస్తుందట. కాబట్టి మనకి లలితా సహస్రనామంలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని మనకి ఒక శ్లోకం ఉంది. అంటే ఇచ్ఛాశక్తిగాను, జ్ఞానశక్తిగాను, క్రియాశక్తిగాను అమ్మవారు శక్తి స్వరూపిణిగా కొలువై ఉన్నటువంటి క్షేత్రం. ఎంత అద్భుతం కదండి. ఇప్పటి వరకు మనం గోవిందరాజ పెరుమాళ్ళు, కాళికా అమ్మవారు, నటరాజస్వామి వారు మాత్రమే ప్రసిద్ధి అనుకున్నాం. కానీ అమ్మవారి యొక్క శక్తి స్వరూపంగా అమ్మవారి శక్తి కూడా ఆ దేవాలయంలో కొలువై ఉంది. కాబట్టి శక్తి అంటే మనకి అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి. ఏది కోరుకుంటే అది ఇవ్వగలుగుతుందన్నమాట. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెబుతారు కదా, అలా అమ్మవారు అక్కడ మనందరినీ కాపాడడానికి త్రిశక్తి స్వరూపంగా కొలువై ఉన్న క్షేత్రమే చిదంబర క్షేత్రం. తెలుసుకున్నాం కదా చిదంబర క్షేత్రం యొక్క మహత్యం గురించి. ఇక చిదంబర రహస్యం అంటే కనుక ఎవరికి వారు వెళితే వారికి ఎలా అనిపిస్తుందో అదే అక్కడ రహస్యం. ఇక చిదంబరం వెళ్ళినప్పుడు అక్కడ రూమ్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది, రూమ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిదంబరం వెస్ట్ గోపురానికి వెళ్ళే దారిలోనే అంటే దేవాలయం గేట్కి ముందే మనకి చాలా హోటల్స్ అనేవి, రూమ్స్ అనేవి ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా చాలా రూమ్స్ ఉంటాయి. చిదంబరం కూడా మంచి ఊరే, పెద్ద ఊరే. కాకపోతే మేము అరుణాచలం నుంచి చిదంబరం వెళ్ళాం, 6 గంటల ప్రయాణము. అది డిస్టెన్స్ తక్కువే అయినప్పటికీ ప్రయాణం 6 గంటలు పడుతుంది. ఏంటా అని చూస్తే అది 1-way రోడ్ అనమాట, నిర్మానుష్యంగా ఉంటుంది. అసలు వెళ్ళే రూట్ కరెక్టా కాదా అనే సందేహం కూడా మనకు వస్తుంది. గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళాం మేము. సో వెళ్ళే దారి అలా ఉంది, కానీ ఊరు మాత్రం చాలా బాగుంది చిదంబరం ఊరు. అసలు ఆ అద్భుతమైన దేవాలయం చిదంబరం గోవిందరాజ పెరుమాళ్ టెంపుల్ ఖచ్చితంగా చూసి తీరాల్సిందేనండి. చాలా పెద్ద సువిశాలమైనటువంటి ప్రాంగణంలో ఆ ఆలయ ప్రాకారాలు అద్భుతం. తమిళనాడులోని దేవాలయాలన్నీ కూడా అలాగే ఉంటాయి, చిదంబరం అందులో ఇంకా చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనకి ఎప్పుడైనా సరే రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. రూమ్స్ ఎలా ఉన్నాయో కూడా ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లే చేస్తాము, అందరూ చూడొచ్చు. ఇక చిదంబరం వెళ్ళినప్పుడు చుట్టుపక్కల చూడాల్సిన క్షేత్రాలు ఏమున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిదంబరం నుంచి వైతీశ్వరన్ కోయిల్ 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక 40 నిమిషాల ప్రయాణం చేస్తే వైతీశ్వరన్ కోయిల్ చూడొచ్చు. వైతీశ్వరన్ అంటే అక్కడ అంగారకుడికి ఒకసారి సుస్థి చేస్తే ఈశ్వరుడు వైద్యుడిగా వెళ్ళి వైద్యం చేసినటువంటి క్షేత్రం. అక్కడ ఈశ్వరుడు వైద్యుడు అనమాట, అందుకని వైతీశ్వరన్ కోయిల్ అని పిలుస్తారు. అక్కడ కోనేటిలో నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, ఆ గుడి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఆ వైతీశ్వరన్ కోయిల్లో నాడీ జ్యోతిషం అనేది చాలా చాలా ప్రసిద్ధి. అక్కడ మన బొటన వేలు ఫింగర్ని ప్రింట్ తీసుకుంటారు, తీసుకొని ఆ వేలుకి మ్యాచ్ అయ్యేలా ఉండే తాళపత్రాన్ని వెతుకుతారు. అది దొరికితే కంప్లీట్ మన జాతకం మొత్తం వాళ్ళు చెప్పేస్తారట. దానికి వాళ్ళు పార్ట్ పార్ట్గా అంటే జరిగింది తెలుసుకోవడానికి, జరుగుతున్నది తెలుసుకోవడానికి, భవిష్యత్తు తెలుసుకోవడానికి అని కొన్ని పార్ట్స్గా డిసైడ్ చేసి ఓ 10,000, 3,000 అట్లా మనం ఏ పాయింట్స్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ పాయింట్స్కి 1,000 అని అలా తీసుకుంటూ ఉన్నారు. అది పాంప్లెట్స్ కూడా మనకి ఇచ్చారు, అది కూడా మనం ఇక్కడ డిస్ప్లేలో ప్లే చేస్తాము, ఒకసారి చూడండి. ఆ తర్వాత వెళ్ళేదారిలో మనకి 2 గంటల ప్రయాణం చేస్తే 87 కిలోమీటర్ల దూరంలో మనకి తిరువాయూరు త్యాగరాజస్వామి వారి యొక్క సమాధి ఉంది, అది కూడా మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత చిదంబరం నుంచి శ్రీరంగము చాలా దగ్గరగానే ఉంటుంది. చిదంబరం నుంచి మనము శ్రీరంగం వెళ్ళేదారిలో తంజావూరు కూడా చూసుకోవచ్చు. తంజావూరు బృహదీశ్వరాలయం చూసుకుని అక్కడి నుంచి శ్రీరంగం వెళ్ళచ్చు.
శ్రీరంగం నుంచి జంబుకేశ్వరం ఒక 5 నిమిషాల ప్రయాణం, 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. జంబుకేశ్వరం పంచభూతలింగాలలో జలలింగ క్షేత్రము, శ్రీరంగము సాక్షాత్తు భూలోక వైకుంఠము. రంగనాథ స్వామి వారు ఇదండి చిదంబరం వెళ్ళినప్పుడు మీరు చుట్టుపక్కల చూడాల్సినవి. అదేవిధంగా చిదంబరం నుంచి అరుణాచలం నుంచి చిదంబరం 6 గంటల ప్రయాణంలో మనము చేరుకోవచ్చు. దాదాపు 5 గంటల సమయం పడుతుంది. అరుణాచలం అగ్నిలింగ క్షేత్రం. ఇక పంచభూతలింగాలు శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రము, అదేవిధంగా కాంచీపురం పృథ్వీలింగ క్షేత్రము, అరుణాచలం అగ్నిలింగ క్షేత్రము, చిదంబరం ఆకాశలింగ క్షేత్రము, జంబుకేశ్వరం జలలింగ క్షేత్రము. ఈ చిదంబరం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తిరువాయూరు, బృహదీశ్వరాలయం, వైతీశ్వరన్ కోయిల్, శ్రీరంగము, జంబుకేశ్వరము చూసుకుంటే అవి మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి క్షేత్రాలన్నమాట. ఇక చిదంబరంకి ఎలా చేరుకోవాలి అంటే విజయవాడ నుంచి రామేశ్వరం ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. మంగళవారం నాడు, శనివారం నాడు మాత్రమే ఉంటుంది. డైలీ ట్రైన్స్ లేవు. మీరు రామేశ్వరం వెళ్ళే ఏ ట్రైన్ ఎక్కినా సరే చిదంబరం మీదుగానే వెళుతుంది. కాకపోతే ఆ చిదంబరంలో స్టాప్ ఉందా లేదో మీరు చూసుకుంటే సరిపోతుంది. చిదంబరం వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి కూడా మనకి బుధవారం నాడు రామేశ్వరం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. కాబట్టి హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ జంక్షన్ నుంచి బుధవారం నాడు, విజయవాడ నుంచి మంగళవారము మరియు శనివారము మనకి ట్రైన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా రామేశ్వరం వెళ్ళే రామేశ్వరం ట్రైన్స్ కనుక చూసినట్టయితే చిదంబరం స్టాప్ ఉంటే మీరు చిదంబరంలో కూడా దిగచ్చు, రామేశ్వరం వెళ్ళే రూటే కాబట్టి. ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మరిన్ని దేవాలయాల సమాచారం కోసం మన హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేస్తే టెంపుల్స్ గైడ్లో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ధన్యవాదాలు. నేను మీ రుక్మిణి.